ఇన్ని 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 మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు. నేను ఈరోజు అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా, మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు, ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా. అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు, ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు, నా మీద ఏమో ప్రేమత పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో సభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులు అందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా, జయప్రద గారైనా, శారద గారైనా, దివ్యవాణి అయినా, కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు, కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం, మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది. నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాన్ని అట్లాంటి దానని? నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది, అది మా ఆయన నమ్మితే చాలు. నాకు వేరాలు ఏం వాగినా అది మనకు అనవసరం. అది ఇక్కడ ఉండే స్త్రీలకు కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మొగాడు ఏదైనా మాట్లాడతారండి, అదేం పట్టించుకోబాకండి. వాళ్ళు పని లేని వాళ్ళు అట్లానే వాగుతారు. వాళ్ళు మర్చిపోతున్నారు ఒక ఆడది తల్లి భార్య అని, ఈ సృష్టికి మూలకర్త ఆడదనేది వాళ్ళు మర్చిపోయారు. అట్లానే నేను మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను, ఎస్పెషలీ మహిళలకి. అన్ని రకాల వర్గాల నుంచి వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్, ఆ బలం, ఆ సంతోషం
కుటుంబం లాగా కూడా మేము మర్చిపోలేము ఇది జరిగింది. సో నేనేమంటానంటే మీరందరూ కూడా శాంతియుతంగా మనందరం కలిసి పోరాడుదాం, మన జీవితాలు స్వచ్ఛంగా మంచిగా హ్యాపీగా ఉండాలని మనం పోరాడుదాం. అట్లానే యువగళంకి వస్తే లోకేష్ చేసే యువగళం అది ఇప్పుడు జనరేషన్ యువతలకి వాళ్ళకి ముందు ఎట్లా ఏమి చేస్తే వాళ్ళకి బాగుంటుందని ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందండి, ఫస్ట్ ముందల ఆయన మాట్లాడే వాహనం ఎత్తుకెళ్ళిపోయారు. దాని తర్వాత వాహనం ఎత్తుకెళ్ళిపోయారు, దాంట్లో స్పీకర్ సిస్టమ్ అన్నీ ఉంటుంది, అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. పర్వాలేదు అది అయిపోయింది, ఏదో అతను పాదయాత్ర చేసుకుంటా స్పీకరు ఒక మైకు తర్వాత ఒక స్టూలు ప్రజలకు ఆయన ఇచ్చే స్పీచ్ ఇచ్చేప్పుడు నేను ఉంచున్నట్టు ఆయన కూడా నుంచుని ఇవ్వాలి కదండి ఆ స్టూలు. ఇంకా పని లేదు పోలీసు వాళ్ళకి, అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఏది ఎత్తుకెళ్ళినా ఏది ఆగదండి, మనం ముందుకెళ్తాం. ఎవరు ఆపినా ఎవరు ఏమి చేసినా మనం అందరం ముందుకెళ్దాం. చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్తో మన అందరం ముందుకెళ్లాల్సింది. అట్లానే మాజీ ఎంపీ తోట సీతామహాలక్ష్మి కాదండి, సీతామహాలక్ష్మి గారిని ఆవిడ హాస్పిటల్లో ఉంటే ఆవిడకి 70 ఏళ్ళు, ఆవిడ 70 ఏళ్ళు ఆవిడ హాస్పిటల్లో ఉంటే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు ఆవిడ చేస్తుందని ఆవిడ మీద నిందలు మోపారు. ఏమైనా అర్థం ఉందా అండి? 70 ఏళ్ళు ఆవిడకి ఒక స్త్రీకి అవసరమా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు? అట్లా ఒక్కళ్ళని కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం కుప్పంలో కూడా మహిళలు వాళ్ళ నిరసనలు ప్రదర్శించేటప్పుడు వాళ్ళని కూడా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని పెట్టి బొక్కలో దొయ్యటం. ఇంకేం పని లేదా అండి పోలీస్కి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు మర్చిపోతున్నారా అండి? ఇదా అండి వాళ్ళు చేసేది? స్త్రీ అనేది మర్చిపోయి కూడా ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయటానికే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయటం. తర్వాత అట్లానే ఇప్పుడు క్యాండిల్ ర్యాలీ అని స్త్రీలు ర్యాలీ తీశారు సార్కి సపోర్ట్గా, వాళ్ళని కూడా అంతే అట్లానే తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్లో పెట్టడం. ఎక్కడంటే అక్కడ పోలీస్ వాళ్ళ ఇష్ట రాజ్యంగా పనిచేయటం. సో నేను కోరేది ఒకటేనండి మీరు అందరికీ, మీరు ఇవన్నీ మీరు ఆయన చేసిన కృషి మీ అందరి కోసం. ఆయన రాత్రింబగళ్ళు కష్టపడేవారు ఆయన, ఎప్పుడు ప్రజలు ప్రజలు ప్రజలు, కుటుంబం అనేది ఆలోచనే లేదు. సో మీరందరూ మీ తెలివి ఉపయోగించి మీరు ఆలోచించాలి ఏంటి మన జీవితం, రేపేంటి మనకి వెలుగు ఉందా లేదా, ఉపాధ్యాయ కలుగుతుందా లేదా, ఏంటి రేపు మన ఆంధ్రప్రదేశ్ అనేది మీ అందరు ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఆలోచించి మీరు ధైర్యంగా భయపడకూడదు, మీరు ముందుకొచ్చి మీ ఓటు వేసుకోవాలి. అది మాత్రం ఏ దానికి మీరు బెదరొద్దండి. ప్రజలు అందరూ చేతులు కలిపితే ఏ గవర్నమెంటు ఎవ్వరు ఏమి చేయలేరు. అది నేను మీకు ఇవ్వాల్సిన సందేశం. సో మీరందరూ నాతో పాటు చెప్పండి, సేవ్ డెమోక్రసీ.